నమస్తే నేను రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కేసీఆర్ మానవత్వం లేని ముఖ్యమంత్రి అని విమర్శ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరులో దివ్యాంగులకే మొదటి ప్రాధాన్యత దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయమన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ స్మార్ట్ సిటీ పనుల్లో వేగం పెంచాలి కరీంనగర్లోని పలు డివిజన్లలో పర్యటించిన నగర మేయర్ సునీల్ రావు పనికిరాని బస్సులే తాత్కాలిక బస్టాండ్లు తెలంగాణ ఆర్టీసీ వినూత్న నిర్ణయం వార్తల వివరాలు కేసీఆర్ లాంటి మానవత్వం లేని దుర్మార్గమైన ముఖ్యమంత్రిని తానెక్కడా చూడలేదని కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడారు కేసీఆర్ సీఎం కావడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని వెల్లడించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లిలో కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పర్యటించారు బీజేపీ కార్యకర్త శంకర్ కుమారుడు లక్ష్మణ్ ఇటీవల హైదరాబాద్లో యాక్సిడెంట్కు గురై కోమాలోకి వెళ్లి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు వారి కుటుంబాన్ని బండి సంజయ్ పరామర్శించి కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన లక్ష్మణ్ను తన వాహనంలో కొద్దిసేపు చల్లగాలికి తిప్పారు అనంతరం అదే గ్రామానికి చెందిన ముచ్చర్ల మహేందర్ ఇటీవల ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించాడు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్పై మండిపడ్డారు ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు నియామకాల కోసమే అని సీఎం కేసీఆర్ అన్నాడని కానీ తన ఇంట్లో మాత్రం ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాడని విమర్శించాడు తెలంగాణ ఉద్యమంలో యువకులు కీలకంగా పనిచేసి జైలుకు కూడా వెళ్లారని తెలిపారు కొలువుల కోసం ఎందరో వ్యక్తులు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి మానవత్వం లేని దుర్మార్గమైన ముఖ్యమంత్రిని తాను ఎక్కడా చూడలేదన్నారు ఆత్మహత్యలు చేసుకోకండి అని కనీసం భరోసా కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో పాటు ఆయన కుటుంబంలో ఎవ్వరూ జైలుకు వెళ్లలేదన్నారు కేసీఆర్ సీఎం కావడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని తెలిపారు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేస్తే అక్రమంగా బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నారని ఆరోపించారు ఆయన వెంట జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ప్రధాన కార్యదర్శి గోపి సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు వేణు వేములవాడ ఎంపీపీ బండ మల్లేశం రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కష్టపడి సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు చెప్పి ఒక నినాదంతో రచ్చగొట్టి అభూత కల్పన కల్పించి నమ్మించి మోసం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది ఒకవైపు కోవిడ్ వల్ల చిన్న ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకున్నటువంటి యువకులకు ఆ ఉద్యోగాలు పోవడము దీన్ని తట్టుకోలేక ఇవాళ యువకులు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు రాష్ట్రం ముఖ్యమంత్రి మానవత్వం లేదు మానవత్వం మానవ మృగమైన ఎంతమందిని బలి తీసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కరణించడం మనకు అర్థం కాదు కనీసము ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య చేసుకోకండి ఉద్యోగాలు ఇస్తా అని ఒక భరోసా ఆత్మ భరోసా ఇవ్వాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో సేదరెడ్డి తీరడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే మూర్ఖత్వం కూడా కాదు గుంట నక్క లెక్క మొత్తం దోసుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోలే దానికోసం ఉద్యమాలు చేయలే నీ కుటుంబం ఉద్యమాలు చేయలే నీ కుటుంబం కేసులు ఏం లేవు కాబట్టి ఇటువంటి ఒక భయానక పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చినప్పుడు ఒక బాధ్యతాయుతంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి కనీసం ఎందుకు జరుగుతున్నాయి జరగకుండా చూడాలని చెప్పి ఆలోచన రాకపోవడము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకునో తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టంగా భావిస్తాను మేము ఎంతమంది రక్తం తాగుతావు ఎంతమంది రక్తం తాగుతాను ఎంతమంది రక్తం కల్లారుస్తావు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి పేద హరిజన గిరిజన బీసీలు ఇతర బలహీన వర్గాల యొక్క ఓడి భూముల సమస్య మీద భారతీయ జనతా పార్టీ నాయకుడు హరీష్ దాదాపు పెద్ద ఆందోళన చేసి ప్రజలందరూ ఆందోళన చేస్తూ మద్దతు తెలిపింది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతమైన వాతావరణంలో దీక్ష చేస్తున్నాడు రోడ్డుకి ఆందోళన చేయలే దీక్ష చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు విచక్షణాయుతంగా దీక్ష శిబిరం దాడి చేసి
పేద ప్రజల మీద కళ్ళల కారం కొట్టి ఇవాళ లాఠీ చార్జ్ చేశారు. హత్యాయత్న కేసులు ఉన్న కేసులన్నీ నానబిల్లబు కేసులన్నీ పెట్టింది ఇవాళ హరీష్ రావుతో పాటు పేదల మీద. పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని నోరా తాటిమంటారు అనేది. హైదరాబాద్ చుట్టూ గచ్చిబౌలి మాదాపూర్ అన్ని ప్రాంతాల్లో గుంటల కలక దున్నపత్రిక దోసుకుంటారు మీరు మీ పార్టీ నాయకులు. కోట్లాది రూపాయలు విలువేసే భూములను దోసుకుంటారు ఇవాళ. వాళ్ళ మీద చర్యలు తీసుకోను. నీ ఆదేశాల మేరకే ఫారెస్ట్ వాళ్ళు చేయాలి ఇబ్బంది పడుతుంది కదా. ఆ ఫారెస్ట్ వాళ్ళు బాధపడుతున్నారు, పేదలు పొట్టకుండా మాకు ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్పి. నెక్స్ట్ నువ్వు జైలునే చదివితావు. నువ్వు ఏదో ఊకే చెప్తున్నావు అనుకుంటున్నావచ్చు, నీకు తెలుసు. బండి సంజయ్ చెప్తున్నట్టే, పార్టీ చెప్పినట్టే నీకు తెలుసు. నీ లోపల భయం ఉన్నది, కానీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నావు. సూపర్ స్టార్ నీకు భయం ఎంతో చూపడతా, భారతీయ జనతా పార్టీ చూపడతా తప్పకుండా. దివ్యాంగుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న ఘనత తెలంగాణ రాష్ట్రానిదేనని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రానున్న రోజుల్లో దివ్యాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని 6 మండలాలకు చెందిన అర్హులైన 74 మంది దివ్యాంగులకు బ్యాటరీ ఆధారిత ట్రై సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో దివ్యాంగులకు ఉన్న 500 రూపాయల పెన్షన్ను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1500కు, తర్వాత 3000కు పెంచిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. దివ్యాంగులకు అవసరమైన వీల్చైర్లు, చేతికర్రలు, త్రీ వీలర్ స్కూటీలతో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు 4G ఆధారిత సెల్ ఫోన్లు, అంధ విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో దివ్యాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు. అనంతరం దమ్మన్నపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావా వసంత, కలెక్టర్ రవి, కరీంనగర్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సంగీ సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప పెద్దపీట వేసినటువంటి విషయం మీ అందరికి తెలుసు. తెలంగాణ రాక పూర్వం 500 పెన్షన్ తెలంగాణ వచ్చినాక 2 పెంచుకొని 1500 చేసి మళ్ళీ ఒకసారి 3000 పెంచినటువంటి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దివ్యాంగులకు 3000 పెన్షన్ ఇచ్చినటువంటి నాయకుడు లేడు, ఆయన ఒక్కడే కేసీఆర్ మన ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అదే రేపు రానున్నటువంటి కాలంలో బెడ్రూమ్స్ కూడా మీకు, డబుల్ బెడ్రూమ్స్ కూడా మీకు ప్రాధాన్యత ఇచ్చేసారి. మరి ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో కొన్ని వినూతనమైనటువంటి మీరు మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే మీరు పెట్టుకోవచ్చు. కరీంనగర్ పట్టణంలో జరుగుతున్న స్మార్ట్ సిటీ పనులను త్వరగా పూర్తి చేయాలని నగర మేయర్ సునీల్ రావు అధికారులను ఆదేశించారు. పట్టణంలోని పలు డివిజన్లలో ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రానున్న రోజుల్లో కరీంనగర్ ను పూర్తి స్థాయిలో సుందరీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కరీంనగర్ పట్టణంలో నగర మేయర్ సునీల్ రావు పర్యటించారు. పట్టణంలోని పలు డివిజన్లలో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 36-40 డివిజన్లలో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. అనంతరం 43 డివిజన్లో పర్యటించి నెహ్రూ విగ్రహం సమీపంలో జరుగుతున్న స్మార్ట్ సిటీ పనులను పరిశీలించారు. జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు వెంటనే జరిగేలా చర్యలు తీసుకోవాలని, మే నెలలోపు పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ పనుల్లో నాణ్యత లోపించవద్దన్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్, మంత్రి గంగుల కమలాకర్ కృషితో కరీంనగర్ మీద ఉన్న ప్రత్యేక అభిమానంతో సీఎం కేసీఆర్ కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా ఎంపిక చేశారని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన పనులు నగరానికి కొత్త శోభను తీసుకొస్తున్నాయని, రానున్న రోజుల్లో కరీంనగర్ ను పూర్తి స్థాయిలో సుందరీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆయన వెంట కార్పొరేటర్లు గుగ్గిల జయశ్రీ శ్రీనివాస్, కోటగిరి భూమాగౌడ్, జంగిలి సాగర్, టీఆర్ఎస్ నాయకులు తులా బాలయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా వరకు డ్యామేజ్ అయిపోయి శిథిలావస్థలో ఉన్నటువంటి వాటిని మళ్ళీ కొత్తగా డ్రైనేజ్తో పాటు సీసీ రోడ్డు నుంచి దానికి పనులు ప్రారంభించడం జరిగింది. మన నిధులకు కొరత లేదు కాబట్టి కాంట్రాక్టర్స్ను, ఇంజనీరింగ్ అధికారులను చెప్తా ఉన్నాం. పనులు ప్రారంభించిన వెంటనే మరి నాణ్యత ప్రకారంగా పనులు చేయించి ఎండాకాలంలో చేస్తూ ఉన్నారు కాబట్టి మంచి వాటర్ క్యూరింగ్ ఉండే విధంగా చర్యలు తీసుకుని రోడ్డు చాలా రోజుల పాటు మన్నికగా ఉండే విధంగా కూడా చూడాల్సిన బాధ్యత మరి అధికారులది కూడా ఉందని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఈ వేసవికాలం వర్కింగ్ పీరియడ్ కాబట్టి ఈ వేసవికాలంలోగా వర్షాకాలం వచ్చేలోగా ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మళ్ళీ మిగతా కార్యక్రమాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు రేపు జరిగే జనరల్ బాడీ సమావేశాలు కానీ ఇంకా కొన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలకు శాంక్షన్స్ ఇస్తూ ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా దశల వారీగా మరి టెండర్స్ పిలిచి పనులు పూర్తి చేయడం జరుగుతుంది. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో నగరంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాలు ఏదో విలీన గ్రామాలు ఉన్నాయో ఆ 8 గ్రామాల్లో కూడా ఏదైతే ప్రతిపాదిత
బడ్జెట్లో దాదాపు 33% పెట్టాలని ఆలోచన ఉన్నప్పటికీ కూడా 40% వరకు కూడా పెట్టి మరి శివారు గ్రామాలు అభివృద్ధి చేయాలని ఆలోచనతో మరి వాటర్ సప్లై పైప్ లైన్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, పెద్ద ఎత్తున కూడా మరి వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. చాలా నెగ్లెక్ట్కు నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది మా పాలకవర్గం. మరి ఇక్కడ జరుగుతున్న పనులలో ఉన్న సమస్యలను మరి స్థానికులు మరి అదేవిధంగా కార్పొరేటర్స్ దృష్టి తీసుకొచ్చిన వాటిని పరిశీలించి వెంటనే ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా మరి వర్కింగ్ ఏజెన్సీని కోరడం జరిగింది. ఇక్కడ స్మార్ట్ సిటీ అనేది మరి పెద్దలు వినోద్ కుమార్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ నగరానికి ఒక మణిహారంగా ఉండాలని చెప్పేసి స్మార్ట్ సిటీని సాధించి తీసుకురావడం జరిగింది. దానికి మంత్రి గంగల కమలాకర్ గారు కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి కరీంనగర్ నగరం మీద ఉన్న ప్రేమతోటి మరి హైదరాబాద్ని కాదని కరీంనగర్ స్మార్ట్ సిటీగా వారు ఎంపిక చేయడం జరిగింది. దీని యొక్క ఫలితాలు ఇప్పుడిప్పుడే ప్రజలను చూస్తూ ఉన్నారు. జరుగుతున్న రోడ్స్ కానీ ఈ వరకు స్మార్ట్ సిటీలో చేపట్టిన రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ నగరానికి ఎంతో అందం తీసుకొస్తూ ఉన్నాయి. బస్సులని బస్టాండ్గా మార్చి ప్రారంభించారు కరీంనగర్ బస్ డిపో మేనేజర్ లక్కు మల్లేశం. వినియోగంలో లేని బస్సులను ప్రయాణికుల సౌకర్యార్థం ఇలా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అందులో సేదతీరే వారికి కావలసిన సదుపాయాలు, బస్సుల సమాచారం అందేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కరీంనగర్ జిల్లాలో బస్ షెల్టర్ లేని ప్రాంతాల్లో వినియోగం లేని బస్సులను షెల్టర్గా తయారు చేసి ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్లోని మంచిర్యాల చౌరస్తా, నగునూర్, గంగాధర, చొప్పదండిలో వాటిని ఏర్పాటు చేశారు. వాటిని కరీంనగర్ బస్ డిపో మేనేజర్ లక్కు మల్లేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బస్ షెల్టర్ లేని ప్రాంతంలో వినియోగంలో లేని బస్సులను నిలిపి ప్రయాణికులు అందులో సేదతీరేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రయాణికులకు కావలసిన శానిటైజర్, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, బస్సుల వివరాలు తెలపడానికి మనిషి మైకు సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిపో సిఐ జ్యోత్స్న, డిఐ బాలయ్య, గుడాల సుధీర్తో పాటు పలువురు ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బైట్ లక్కు మల్లేశం, ఓవర్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం తమ తమ డిపో పరిధులలో తాత్కాలిక బస్ షెల్టర్స్ను ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. ఇందులో భాగంగా కరీంనగర్ 2 డిపో పరిధిలో చొప్పదండి, నగునూరు, గోపాలరావుపేట, మంచిర్యాల చౌరస్తా ప్రాంతంలో ఈ తాత్కాలిక బస్ షెల్టర్స్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో మన ప్రయాణికుల సౌకర్యార్థం వాటర్ ఫెసిలిటీస్, తర్వాత శానిటైజర్ బాటిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ బస్సును ఆ షెల్టర్ ఆ ప్రాంతంలో నిలిపి ఉంచబడుతుంది. ప్రయాణికులు ఎండకు సేద తీరడానికి ఈ బస్సులో కూర్చోడానికి ఈ ఫెసిలిటీస్ కల్పించడం జరుగుతుంది. తెలంగాణలో హరిహర క్షేత్రంగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నేటి నుండి 5 రోజుల పాటు భక్తుల దర్శనాలు నిలిపివేశారు. దీంతో పాటు ఆర్జిత సేవలను రద్దు చేశారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ జిల్లాలో ప్రమాదకరంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వేములవాడలో జరిగే శ్రీరామనవమి కళ్యాణానికి లక్షలాది మంది భక్తులను నియంత్రించడానికి దర్శనాలను నిలిపివేశారు. ఇటీవల రాజన్న ఆలయంలో జరిగిన శివ కళ్యాణానికి 10,000కు పైగా భక్తులు ఆలయానికి రావడంతో అధికారులు, పోలీసులు కట్టడి చేయలేకపోయారు. ఈ నెల 21న జరిగే శ్రీరామనవమి కళ్యాణాన్ని ఆలయ అర్చకులు అంతర్గతంగా నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం జరిగే రథోత్సవాన్ని కూడా రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడటం కోసం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బంజరుపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 2వ దశ కరోనా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో ప్రజాప్రతినిధులు యుద్ద ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బంజీరుపల్లిలో వరి కొనుగోలు కేంద్రాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత రైతుల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు ఉపయోగించుకోవాలని కోరారు. ధాన్యం అమ్మకం కోసం రైతులు దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం ఈ కొనుగోలు కేంద్రాలు ఉపయోగపడతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు స్వేచ్ఛను ఇస్తున్నామనే పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయాలని ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలోని సర్పంచులు గ్రామాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరోనా నివారణకు తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి,
నోముల వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి నష్టమైన రైతుకు మాత్రం నష్టం కానియమనేటువంటి ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకే వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించిన ప్రకటననీయాలు మనం చూసినాం. మహమ్మారి ఈ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో చాలా దారుణంగా ఉంది, కాబట్టి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి, మాస్క్ తప్పకుండా పెట్టుకోవాలి, శానిటైజేషన్ తప్పకుండా చేసుకోవాలి. సర్పంచులకు కూడా నేను ఒక మనవి చేస్తూ ఉన్నాను, జగిత్యాల పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి సర్పంచ్ సోదరులకు మీ గ్రామాన్ని మీరు కంటికి రెప్పలా చూసుకునేటువంటి బాధ్యత ఉన్నది. ఊళ్ళో కొత్త మనుషులు ఎవరైనా వస్తే మీ అనుమతి లేకుండా రాకుండా, మీ అనుమతి లేకుండా ఎటువంటి ఫంక్షన్స్ కానీ అవి కానీ ఇవి కానీ అనుమతి లేకుండా చేయకుండా కూడా బాధ్యత తీసుకున్నట్టయితే దీన్ని కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడానికి ప్రయత్నిస్తుందని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జల కాంతం ఆరోపించారు. కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం మొదలు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. కరీంనగర్ పట్టణంలో తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జల కాంతం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోడీ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరణం చేస్తున్నట్లు, ప్రైవేటు సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లు ఉండవని ప్రధాని మోడీ ప్రకటించారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బడాబాబుల చేతుల్లో ప్రభుత్వ సంస్థలను పెట్టి దేశాన్ని అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దేశంలో ఒక్క ప్రాజెక్టు గాని విదేశీ సంస్థను గాని తీసుకొచ్చారా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేవుళ్ల పేర్లు వాడుకోవడమే తప్ప ఏ రాష్ట్రంలోనైనా గుడి కట్టించారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రిజర్వేషన్లను పూర్తిగా తొలగించాలన్నదే ఆర్ఎస్ఎస్ బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అందుకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు రెడ్లను కూడా ఏకం చేసి తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం మొదలు పెట్టబోతున్నట్లు తెలిపారు. ఈ నెల 28న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో మహాసదస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మే నెల 29న కరీంనగర్ పట్టణంలో ఉత్తర తెలంగాణ బడుగు బలహీన వర్గాలతో మహారాలీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. అనంతరం తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరో పోరాటానికి సిద్ధం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రెడ్లను అందరినీ కూడా ఏకం చేసి తెలంగాణలో మరో యుద్ధం జరగబోతుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. స్వయంగా మోడే ఈ దేశ ప్రధానమంత్రి భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారే ప్రకటించాడు. ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నాం. ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి ప్రైవేట్ యాజమాన్యం ఏదైతే ఉందో దాంట్లో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు ఇవ్వవలసిన అవసరం లేదని స్వయంగా ప్రధానమంత్రి మాట్లాడాడు. మేము ఇదంతా ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. మోడీ గారు అముష్య గారు ఏం చేస్తున్నారు, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఏం చేస్తున్నాడు, ఈ దేశంలో రిజర్వేషన్లను పూర్తిగా తొలగించాలనే ప్రయత్నం కొనసాగిస్తున్నారు, ఈ దేశాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిరుపేదలకు ఎక్కడన్నా భారతదేశ వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ అణగారిన కులాలకు ఎక్కడన్నా ఇండ్లు ఇచ్చారా, భూములు ఇచ్చారా, ఉద్యోగాలు ఇచ్చారా ఎక్కడన్నా? మరి ఆ రోజు నుంచి ఆదిజామం నుండి ఇప్పటిదాకా పులేదాకా జ్యోతిరావు పులే, అంబేద్కర్ వీళ్ళంతా హిందువులే, గాంధీ హిందువే. ఈ భారతీయ మీరు వచ్చి చెప్పడం ఏందయ్యా బాబు, మీ లెక్క దేవుని పేర్లు వాడుకోలే. ఈ ప్రజలందరూ కూడా అలా హిందూ దేవుళ్ళను మొక్కుకుంటా హిందూ దేవుళ్ళను ఆరాధించుకుంటూ గుళ్ళు గోపురాలు కట్టుకున్నారు. భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనన్నా ఒక గుడి కట్టినట్టు చెప్పండి, ఒక రాముని గుడి పేరు మీద, రాముని పేరు మీద, ఆ సెంటిమెంట్ పేరు మీద భారతదేశ వ్యాప్తంగా 1,000 కోట్ల రూపాయలు వసూలు చేసి మీరు దండుకోవడం కోసం రాముని పేరు చెప్పుకొని రాముని గుడి పేరు మీద వసూలు చేస్తున్నారు. రాముని పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు వసూలు చేయడం టార్గెట్ మీద ఆ డబ్బులు వస్తాయి కాబట్టి మీరు దట్టడం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంకా ఏదో ఒక గుడిని మీరు భారతదేశ వ్యాప్తంగా కట్టారా? కడితే చెప్పండి మేము గుడి ఈ గుడి కట్టామని చెప్పి. లేదు, హిందువుల పేరు చెప్పి హిందువులను మోసం చేస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రాసిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం కోసం మీ ప్రయత్నం చేస్తున్నారు, ఇది వాస్తవం కాదా? ఇప్పుడు జరగబోయే యుద్ధం ఎవరి మధ్యనంటే అటు మనుధర్మ శాస్త్రం జ్యోతిరావు పులే అంబేద్కర్ వారసుల మధ్యలో యుద్ధం జరగబోతుంది. 29 నాడు కూడా తెలంగాణ ప్రజా సంఘాలు చేసి తెలంగాణ అంబేద్కర్ సంఘం ఇతర కుల సంఘాలన్నింటినీ కూడా కోఆర్డినేషన్ చేసి మేము ఇక్కడ మహారాలీ తీయబోతున్నాం 29 తారీఖు నాడు, మే 29. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తన ఉదారతను చాటుకున్నారు.
కరీంనగర్ పట్టణంలోని బాలసదన్లో పేద అనాథ పిల్లలు ఆన్లైన్ తరగతులు వినడానికి 60,000 రూపాయల విలువగల కంప్యూటర్ను అందజేశారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా బాలసదన్కు వెళ్లినప్పుడు వాళ్లు తమకు ఆన్లైన్ క్లాసులు వినడానికి ఒక సిస్టమ్ కావాలని కోరగా తప్పకుండా ఇస్తానని నార్దాసు లక్ష్మణరావు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పిల్లలకు సిస్టమ్ను అందజేయగా పిల్లలు, వార్డెన్ సిబ్బంది ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఇంకా ఏ అవసరం ఉన్నా తమ సహాయ సహకారాలు ఉంటాయని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కత్తి శ్రీనివాస్, చుక్క శ్రీనివాస్, బొంకురి మోహన్, మాడిశెట్టి అజయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ కార్మిక సమాఖ్య కార్యదర్శి బోయిని చంద్రయ్య పిలుపునిచ్చారు. కరీంనగర్ పట్టణంలో తెలంగాణ కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ కార్మిక సమాఖ్య దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు చేయడంతో పాటు కార్మిక జెండాలు ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో కార్మికులంతా ఏకం కావాలని ఈ ఉత్సవాల ద్వారా పిలుపునిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కార్మిక సమాఖ్య కార్యదర్శి వంగ అంజయ్య, ఉపాధ్యక్షులు మేకల ఓదెలు, పొత్తూరు శంకర్, సహాయ కార్యదర్శి బాసంపల్లి దేవయ్య, సలహాదారులు ముత్యాల మల్లేశం, తర్రల్ల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. మరి ఇవాళ కూడా ఏ సంఘాలు కానీ ఎవరు కానీ అందరూ కూడా ఒక ఆనందమైనటువంటి కార్మికుల ఉత్సవం కాబట్టి అన్ని విధాల సమకూర్చినటువంటి సంఘాలకు నిరసనంగా మనం కూడా అన్ని చేసుకున్న సిద్ధంగా మరి ఏరిగా ఇవాళ ముందుకు మనకు ఎలాంటి ఎన్నడుసుంది కూడా ఎరగబడ్డటువంటి ఇవాళ ఒక్క పైసల నుంచి 2 పైసల నుంచి 1,000 రూపాయల దాకా వచ్చినటువంటి ఈ సంఘంకు మరి అభినందనలు తెలుపుతూ అందరితోని కూడా సహకరిస్తూ మరి ప్రియతమ ముఖ్యమంత్రి కూడా మాకున్నటువంటి గమల కమలాకరు నారా లక్ష్మణు మరి వీళ్ళందరితో సహకరించి కూడా మరి పాటలు చేరడానికి ఎన్నడుసుందో ఇదితో కట్టుబడి ఉన్నాం. తనకు కుటుంబ సభ్యులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది న్యాయం చేయడం లేదంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేసింది ఓ మహిళ. తన భర్త పేరు మీద ఉన్న పొలాన్ని తన మరిది పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, దానిని వెంటనే ఆపివేయాలంటూ పిల్లలతో పాటు వాటర్ ట్యాంక్ ఎక్కింది. దీంతో సుమారు అరగంట పాటు ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత నెలకొంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి కోట రమాదేవి అనే మహిళ హల్చల్ చేసింది. తనకు కుటుంబ సభ్యులు అన్యాయం చేస్తున్నారంటూ ఇద్దరు పిల్లలతో సహా వాటర్ ట్యాంక్ ఎక్కి పురుగుల మందు తాగి దూకడానికి ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఉపేంద్రరావు తన సిబ్బందితో కలిసి వెళ్లి ఆమెకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందకి దిగింది. చేతిలో పురుగుల మందు డబ్బా కనిపించడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు 9వ తరగతి చదువుతుండగా కుమారుడు 5వ తరగతి చదువుతున్నాడు. ఎస్ఐ ఉపేంద్రరావు, తహసీల్దార్ పాల్ సింగ్ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కోట రమాదేవి, శ్రీనివాస్ దంపతుల మధ్య గొడవ పోలీస్ స్టేషన్లో నడుస్తోందని, నెల రోజుల క్రితం తమ వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్కు ఫిర్యాదు చేయగా తహసీల్దార్ నెల రోజుల పాటు సమయం ఇచ్చారని తెలిపారు. తదుపరి రూల్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసినట్లు చెప్పారు. భర్త శ్రీనివాస్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లో 498 కేసు నమోదైందని, రమాదేవి అనాలోచిత నిర్ణయాలతో ఆవేశపూరితంగా ఆత్మహత్య యత్నం చేసిందని తెలిపారు. మాకు అప్పుడు 18 ఎకరాలు ఉండే సార్, అంత అమ్ముకోగా 8 ఎకరాలు అయింది. అది చెరినాలు రిజిస్ట్రేషన్ చేస్తే అవి పాస్ బుక్ లు మొన్న వచ్చే టైంకి నేను మీ సేవలు డబ్బులు కడితే అది మొన్న స్లాట్ బుక్ చేస్తే సంతకం అయిపోయింది. తమ్ వేసిన తెల్లారి మళ్ళీ స్లాట్ బుక్ చేసి మా మర్తికి రిజిస్ట్రేషన్ చేస్తాడు మా ఆయన. నేనేమియ్యను, మీరేమన్నా చేసేసుకోమ్మంటున్నాడు. స్టేషన్ కి నేను 498 కింద కేసు పెట్టిన. మా హస్బెండ్ నిన్న నైట్ వచ్చి నువ్వేం చేసినా కేసు గెలవదు, నేను 50,000 పెట్టిన అంటున్నాడు. నాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? నాకు ఎంఆర్ ఆఫీసర్ సార్ కూడా ఇది రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేస్తా, నేనేం చేయలేను, నా చేతుల్లో లేదంటున్నాడు సార్. ఉపాధ్యాయ వృత్తినే నమ్ముకుని ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారని జగిత్యాల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు అన్నారు. అమెరికా మిత్రుల సాయంతో ప్రెస్ క్లబ్ లో ప్రైవేటు ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో తమలోని ఆత్మస్థైర్యాన్ని కోల్పోరాదని ప్రైవేటు టీచర్లకు సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో 50 మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఉపాధ్యాయులు జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారన్నారు. కరోనా కష్టకాలంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, ఇలాంటి కష్టాలను ధైర్యంతో ఎదుర్కోవాలని సూచించారు.
విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే మీరే ఇలా ఆత్మన్యూనత భావానికి గురికవద్దన్నారు. అమెరికాలోని గ్లోబల్ ఫౌండేషన్, సాధకే ఫౌండేషన్ మిత్రుల సాయంతో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేసినట్లు తెలిపారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు చేయూతనందించేందుకు సహకరించిన అమెరికా మిత్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఐజియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సీనియర్ జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. కరోనా సంక్షోభంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు ఉపాధ్యాయులకు మరికొందరి సాయం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యదర్శి గూడ మల్లారెడ్డితో పాటు క్లబ్ సభ్యులు బద్దం నారాయణ రెడ్డి, ఎం వంశీకృష్ణారావు, బోయిన్పల్లి శ్రీధర్రావు, హైదర్ అలీ, జయంత్, రంజిత్, ముస్లిపట్ల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సాయం ఎటు సరిపోదని తెలిసినా కొంతలో కొంతనైనా మీలో ఆత్మస్థైర్యాన్ని నింపి మా మాటల ద్వారా మీకు ఒక మంచి భరోసాను ఇవ్వాలనే ఒక గొప్ప సంకల్పంతో చేసిన కార్యక్రమం. వాస్తవంగా మీరు చేసే సేవకి మేమిచ్చే ఈ సాయం ఎటు సరిపోదని మరొకసారి మీకు సవినయంగా మనవి చేస్తున్నామనే ఆ ఒక్క భావనను మాత్రం మీరు మర్చిపోవద్దని. మీరు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుందామనే ఆలోచన చేయడం సరికాదని మీకు ఒకసారి మరొకసారి సవినయంగా మనవి చేస్తున్నాను. విద్యార్థి పరీక్షలు అంటేనే చాలా భయపడతాడు. పరీక్షల ముందు పాఠశాలకు రావాలంటే కూడా జంకుతారు. వారికి బిడ్డ అట్లా కాదు ఇట్లా ముందుకెళ్తే మీరు పరీక్షలో నెగ్గగలుగుతారు. ఒడిదుడుకులు అనేది సహజం, గెలుపుకోవడం అనేది కూడా సహజమే. గెలవాలంటే ఓటమి అనేది ఒక గెలుపుకు నాంది కావాలని మీరు వారి విద్యార్థుల్లో ధైర్యం నూరిపోసి ఇలా మీరు ధైర్యం చేయడం అంటే కొంచెం బాధ కలిగిస్తోంది. అయ్యా, మీరు ఎవ్వరు కూడా అలాంటి ఆలోచన చేయొద్దు. భవిష్యత్ అంతా మనదే అని గుర్తించాలి. ఈ కరోనా వైరస్ ఒక మనల్నే కాదు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందనేది మీకు అందరికీ తెలియంది కాదు. ముఖ్యంగా మా ఉపాధ్యాయుల ఈ పరిస్థితిని అర్థం చేసుకొని అమెరికాలో ఉన్న మన మిత్ర బృందం సాయం చే వారు మనం ఏదో ఇంత మనం నిత్యావసర వస్తువులు అందించడం దానే ముందుకు రావడం వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి కళాశాలలో సిఐ శశిధర్ రెడ్డి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ప్రెస్ అండ్ పోలీస్ రెండు టీములుగా ఏర్పడగా హోరాహోరీగా ఈ మ్యాచ్ కొనసాగింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రికెట్ మ్యాచ్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్రీడా పోటీలు దేహదారుఢ్యానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. తిమ్మాపూర్ సర్కిల్ పరిధిలోని తిమ్మాపూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి, గన్నేరువరం ఆవుల తిరుపతి, చిగురు మామిడి ఎస్ఐ మధుకర్ మ్యాచ్లో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో బీజేపీ మండల అధ్యక్షులు బెంద్రం తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ధర్నా చేపట్టారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన 30 పడకల ఆసుపత్రి హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అయితే వీరి దీక్షను పోలీసులు భగ్నం చేసి వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ధర్నాలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న, మండల ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్, బీజేపీ మండల అధ్యక్షులు బండారి రాజు, గంగం అనిల్, భాను తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తజన సందడి నెలకొంది. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా సమర్పించారు. ఆలయ సిబ్బంది భక్తులకు శానిటైజర్ చేసి ఆలయంలోకి పంపించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో రాజేంద్రం తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది. విచ్చలవిడిగా ఇసుక నిల్వలను ఏర్పాటు చేసుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇసుక రవాణాకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ విచ్చలవిడిగా ఇసుక నిల్వలను ఏర్పాటు చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఒర్రెల నుండి, వాగుల నుండి ఇసుకను తీస్తూ రోజు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు.
ఒక ట్రిప్పుకు 3,000 నుండి 5,000 వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే వార్తలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై తహసీల్దార్ను వివరణ కోరగా ఇసుక రవాణాకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, అక్రమ రవాణా విషయం తమ దృష్టికి రాలేదని తెలిపారు. ఇంటి నిర్మాణం చేపట్టేవారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ల వద్ద నుండే ఇసుకను తీసుకెళ్లాలని కోరారు. ఇసుకను అక్రమంగా రవాణా చేసేవారి ట్రాక్టర్లను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం ఎంగల్ గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ టోర్నమెంటును చెందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ నాగం కుమార్, సర్పంచ్ లింగంపల్లి సత్తయ్య మాట్లాడుతూ గ్రామీణ యువత క్రీడలపై దృష్టి సారించాలన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. క్రికెట్ టోర్నమెంట్లో ప్రథమ బహుమతిగా 20,000 రూపాయలు ప్రైజ్ మనీ అందజేస్తామన్నారు. ప్రైజ్ మనీ 20,000 ఇచ్చిన కుమార్ను క్రీడాకారులు అభినందించారు. దసరా వస్తుందంటేనే ఎప్పుడైనా మనకు వారమో 5 రోజులు సెలవు వస్తున్నాయంటే అక్కడక్కడ అన్ని గ్రామాల్లో టోర్నమెంట్లు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఎప్పుడు ఈ ఎనగల్ గ్రామం చెందినటువంటి మిత్రులు విజేందర్ కావచ్చు, లింగరావు కావచ్చు, వారి మిత్రులు అందరూ ప్రతి ఏటానో 6 నెలలకోసారో ఎప్పుడు క్రికెట్ టోర్నమెంట్లు పెడతా ఉంటారు. ఎనగల్ గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటు ప్రారంభోత్సవం జరిగింది. పద్ధతి ప్రకారంగా ఆటలు ఆడి వారి వారి కిస్మతుల ప్రకారం ప్రైజులు గెలుచుకోవాలి. కరీంనగర్ పట్టణంలోని సుమంగళి యోగా సభ్యులకు యోగా గురువు బూర్ల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఫిజియోథెరపీ డాక్టర్ సాహితి యోగా సాధకుల రుగ్మతలు అడిగి తెలుసుకుని పరీక్షించి ప్రతిరోజు వారు చేయాల్సిన శారీరక వ్యాయామాలు, తీసుకోవలసిన డైట్, పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా సాధనతో ఎన్నో రోగాలు నయమవుతాయన్నారు. ప్రతి ఒక్కరూ రోజు శారీరక వ్యాయామం చేయాలని, కాల్షియం ఉన్న ఆహారాన్ని సీజన్ల వారీగా లభించే పండ్లను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. అనంతరం డాక్టర్ సాహితిని యోగా సభ్యులు ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. 11వ వార్డులోని పోచమ్మ గుడి వద్ద డిఎంఎఫ్టీ నిధుల నుండి 2 లక్షల రూపాయలతో, 5వ వార్డులో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో భాగంగా 3 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, స్థానిక కౌన్సిలర్లు చింతల సత్యనారాయణరెడ్డి, మానుపాటిల్ వేణుగోపాల్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఫక్రుద్దీన్, జేరిపోతుల మొండయ్య తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామంలో ఎంపీపీ పడగల మానస చేతుల మీదుగా బోర్ మోటార్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఎంపీపీ నిధుల నుండి బోర్ మోటార్ను మంజూరు చేసి గ్రామస్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దుర్గాప్రసాద్, మాజీ సర్పంచ్ రామ్రెడ్డి, జిల్లా యాదవ హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షులు మిర్యాల శ్రీనివాస్ యాదవ్, సింగిల్ విండో డైరెక్టర్ మిర్యాల భాస్కర్ యాదవ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మిషన్ భగీరథ వాటర్ కూడా ప్రాబ్లం వచ్చి రాలేకపోతున్నాయి. మరి అదే దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్లీ ఇది మేము శాంక్షన్ చేసి మరి వేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో కూలీలకు మాస్కులు పంపిణీ చేశారు. ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు పెద్దూరి తిరుపతి అందించిన శానిటైజర్లు, మాస్కులను ఎంపీపీ పడగల మానస చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాస్కులను అందజేసిన ఉప సర్పంచి తిరుపతిని అభినందించారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిత, టీఆర్ఎస్ నాయకులు పడగల రాజు, శ్రీనివాస్, పరశురాములు, సుధాకర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మరి కోవిడ్ టీకా కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ 45 సంవత్సరాలు పైబడిన వారు టీకా వేయించుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా వేయించుకొని ఉన్న ఊరిలో ఉపాధి కరువై పొట్ట చేత పట్టుకుని సౌదీ వెళ్లిన ఓ గిరిజన వ్యక్తికి అక్కడ చేదు అనుభవం ఎదురైంది. పనులు చేయించుకుని జీతం ఇవ్వకపోవడంతో పాటు కనీసం భోజనం కూడా పెట్టకుండా, స్వగ్రామానికి కూడా పంపించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కుటుంబ సభ్యులకు వీడియో ద్వారా సమాచారం అందించాడు.
దీంతో అతన్ని స్వగ్రామానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ ను వేడుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం నుగుల గ్రామానికి చెందిన గుగులోతు రాములు 4 సంవత్సరాల క్రితం సౌదీలోని డెవలప్మెంట్ గ్రూప్ కంపెనీలో లేబర్ పనిపై వెళ్లాడు. అక్కడ 6 నెలల నుండి జీతం ఇవ్వకుండా పని చేయించుకుంటూ కనీసం భోజనం పెట్టడం లేదని, స్వగ్రామానికి పంపకుండా పాస్పోర్ట్ తీసుకుని బెదిరింపులకు గురి చేస్తున్నారని తన కుటుంబ సభ్యులకు వీడియో ద్వారా సమాచారం అందించాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. రాములని స్వగ్రామానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని అతని భార్య గుగులోతు రమ, కూతురు శైలజ, కొడుకు హర్ష, అల్లుడు గంగాధర్ మీడియా ద్వారా మంత్రి కేటీఆర్ ను వేడుకుంటున్నారు. సౌదీకి వెళ్ళడమైంది. 2 సంవత్సరాల నుంచి పంపించకుండా అగ్రిమెంట్ అయినా కూడా పాస్పోర్ట్ తీసుకొని ఇంటికి పంపించమంటే బెదిరింపులు చేస్తున్నారు. ఏమైనా అడిగితే జైల్లో పెడతామని చెప్పేసి 2.5 నెలల నుంచి జీతం ఇవ్వకుండా 2 నెలల నుంచి ఇబ్బందులు వేస్తున్నారు. భోజనం పెట్టకుండా రూమ్లో ఉంచి, ఇంట్లో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగలేదు, వాళ్ళ భార్య హార్ట్ పేషెంటు, ఇలా సర్జరీ ఉందని చెప్పేసి కానీ ఫ్యాక్స్ పంపినా కానీ రెస్పాండ్ అనేది ఏం లేదు. ఎలాగైనా సరే కానీ ఇండియాకి పంపించే ఏర్పాటు చేయాలని కోరుచున్నాను. మా డాడీ ఫారెన్ వెళ్ళారు, 2 ఇయర్స్ అవుతుంది మ్యాక్సిమం, వచ్చి ఇంకా రాలేదు. వర్క్ చెప్తున్నారట కానీ మనీ ఇస్తలేరు, ఇంకా పంపడానికి పర్మిషన్ కూడా ఇస్తలేరు. పంపించమంటే జైల్లో ఇస్తామని అంటున్నారు. మా మమ్మీకి, మీరందరూ కలిసి మా నాన్నకి రావడానికి సహాయం చేయండి ప్లీజ్. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, కేసీఆర్ మానవత్వం లేని ముఖ్యమంత్రి అని విమర్శ. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరులో దివ్యాంగులకే మొదటి ప్రాధాన్యత, దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయమన్న మంత్రి కొప్పుల ఈశ్వర్. స్మార్ట్ సిటీ పనుల్లో వేగం పెంచాలి, కరీంనగర్లోని పలు డివిజన్లలో పర్యటించిన నగర మేయర్ సునీల్ రావు. పనికిరాని బస్సులే తాత్కాలిక బస్టాండ్లు, తెలంగాణ ఆర్టీసీ వినూత్న నిర్ణయం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మై3 న్యూస్. మాస్కులు ధరించండి, సామాజిక దూరం పాటించండి, మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. సైన్ అవుట్ రాధిక.